సో మీరు ఇంతకుముందు చాలా అంటే ఇంటర్వ్యూస్లో కానివ్వండి, డిబేట్స్లో కానీ చెప్పండి, జనసేన పార్టీ తరపున సొంత నియోజకవర్గంలో కానివ్వండి, సో బయట నియోజకవర్గం కానివ్వండి, చాలా అభివృద్ధి పనులు చేపట్టారని. సో అది మీ సొంత డబ్బుతోనే చేశారా ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటేనండి, నాకు క్రౌడ్ పుల్లింగ్ మీద పెద్దగా నమ్మకం ఉండదు. మీ సొంత ఒపీనియన్ సొంత డబ్బులు అండి, ఇప్పుడు ఎవరిని అడిగిందని సొంత ఒపీనియన్ చేసుకుంటూ అన్నం జనం జనసేన అని పెట్టాం. ఒక 10,000 మందికి 41 రోజుల్లో భోజనం పెట్టాలన్నది ఒక టార్గెట్ అమ్మ నాన్నకి చెప్పాము. నేను అమౌంట్ పెట్టుకున్నానమ్మా, నేను ఒక 20 రోజులు ఇక్కడ చేసి మళ్ళీ ఇంకొక 20 రోజులు నేను హైదరాబాద్ అయితే వెళ్ళాలి కాబట్టి ఆ సమయంలో కూడా అరేంజ్మెంట్స్కి ఏమో డాకా లేకుండా మా మదర్ ఫాదర్ ఫస్ట్ నుంచి చిరంజీవి గారు అభిమానులు. సో ఆ కార్యక్రమం దిగ్విజయంగా వాళ్ళైతేనే అక్కడ ఉన్నటువంటి నా సహచర మిత్రులైతేనే తోట వెంకట భాస్కర్ రావు అని ఉంటాడు, ఆ లోకల్లో ఆయన అన్ని చూసుకుంటూ ఉంటాడు మన పార్టీ తరఫున యాక్టివిటీస్, అలా అందరూ నాకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాని అని వాళ్ళని వీళ్ళని కొప్పినేడు పవన్ కుమార్ అని అందరినీ కలుపుకుని వీళ్ళందరి ద్వారా నేను ఆ కార్యక్రమం దిగ్విజయం చేసుకున్నాను. ఒక్కడిని ఏం చేయగలుగుతానండి, ఇప్పుడు మన దగ్గర ఒక 5 లక్షలు తీసి కట్టిపెట్టగలిగే కెపాసిటీ ఉంది కదా అని ఒక అద్భుతమైన కార్యక్రమం ఎట్లా చేయగలుగుతాం? 10 మంది సహకరించాలి, ఆర్థికంగా ఎవరి సహకారం మనకు అవసరం లేకపోవచ్చు, కానీ మనం ఒక కార్యక్రమాన్ని నెలకొల్పినప్పుడు దాన్ని దిగ్విజయంగా పూర్చాలంటే ప్రతి మనిషి సహకారం కావాలి. చిన్నోడు పెద్దోడు కులానికి మతానికి అతీతంగా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం రా అని ముందరకు వచ్చే పరిస్థితి ఉందిగట్టే మనం చేయాలనుకున్న ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అయింది. సో పార్టీ అది చేస్తే చేయలేమేది పనులు? అసలు ఈ రోజు నేను పార్టీని ఇప్పుడు కన్సల్ట్ చేసాను కదండి, నా అధినాయకుడికి ఏం చేస్తే బాగుంటుంది, మార్కెట్లో మా పార్టీని ఎలా తీసుకెళ్లాలి అని ఒక అభిమాని ఉత్సుకతతో అభిమాని ఆత్రంతో మాత్రమే చేసుకుంటూ వెళ్ళాను తప్ప ఎంత చేశా అంత చేశా అని ఈ రోజు కూడా క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు. కారణం ఏంటంటే నన్ను అధినాయకుడు ఆదేశిద్దా నేను చేయాల, నా ఇష్టం మేరకు నేను ఒక నోట్లు పంపినప్పుడు వారం రోజుల పాటు లైన్లో ఒక 20 మంది కుర్రోళ్ళని నా సహచర అభిమానులు నుంచోబెట్టి కొత్త నోట్లు తీసుకుని మళ్ళీ నిమ్స్లాండ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకు ఆ డబ్బులు ఇచ్చి తీసుకుంటే మా అధినేత ట్వీట్ పెట్టారు, మా పేపర్ కట్టింగ్ పెట్టి ట్వీట్ పెట్టారు మా కార్యకర్తలు బాగా చేశారని. అట్లాంటి కార్యక్రమాలు చేసినా అన్నం జనం జనసేనని పెట్టినా పోరాడ నిర్వాసితుల తరపున పోరాడానికి 60 లక్షల రూపాయలు చెక్ రిలీజ్ చేయించినా ఇంక ఏ అంశాల మీద తుందూరులో పోరాడినా ఎక్కడ ఫైట్ చేసినా ఏ ప్రజా సమస్య మీద నిలబడ్డా అది గరగబొరు ఘటన కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా మా ఆలోచనల్లో ఆయనకి మాకు మధ్య 2 గుండెల దూరమే. ఆయన మాతో నేరుగా మాట్లాడినా మాట్లాడకపోయినా ఆదేశాలు జారీ చేసినా చేయకపోయినా ఆయనకి మాకు ఆయన చెప్పినట్టు 2 గుండెల దూరమే. అంత తక్కువ దూరమే ఉన్నప్పుడు అంత దగ్గరతనం ఉన్నప్పుడు ఆయన మనసు ఏంటో ఎరిగినటువంటి కార్యకర్తల కింద పార్టీకి జరిగేటువంటి మంచిని మేము ఆకాంక్షించి ఆశించి మాకున్న వృత్తాభక్తి సాయంతో తొనో పనో మా దగ్గర ఉన్న దాంతో చేసుకుని వెళ్ళగలుగుతాం. మరి పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తారా? నేను ఎప్పుడు ఏమంటానంటే అండి, చాలామంది అడుగుతారు క్వశ్చన్, ఎమ్మెల్యే కింద పోటీ చేస్తారా? బరాబర్ చేస్తామండి, ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి ప్రతి ఒక్కడికి హక్కు ఉన్నది. పార్టీ ఆదేశంతే ఖచ్చితంగా 39 వార్డుల్లో 200 పాతికు పైచిలుకు ఉన్నటువంటి బూతుల్లో ఆల్రెడీ మా పార్టీ నిర్మాణం కోసం గడిచిన 4.5 సంవత్సరాలుగా నేను నా కార్యకర్తల్లో కుర్రోళ్ళను నియమించుకుని యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. పార్టీ పిలిచి అధ్యక్షుడు, రేపు పలానా వ్యక్తి టికెట్ ఇచ్చాం సపోర్ట్ చేయ, షూర్ సార్, ఆ వ్యక్తిని ఎమ్మెల్యే కింద చేసి అధ్యక్షుడి వారికి అప్పగించడం, పలానా వ్యక్తిని ఎంపీ కింద అని షూర్ సార్, మనం వాళ్ళని మనం చేయడం, అలా నువ్వు కార్యకర్త కింద పనిచేయాలి ఇంకో 10 ఏళ్ళు షూర్ సార్. ఆయన ఏ వాదించిందో అదే శిరోధార్యం. ఎమ్మెల్యేలు అయితేనే మాకు కిరీటాలు రావు, ఎంపీలు అయితేనే మాకు కిరీటాలు రావు, అధ్యక్షుడి తరఫున సామాన్య కార్యకర్తగా పనిచేసినా మా పార్టీలో ఎమ్మెల్యేకి అంత గుర్తింపు ఉంటుందో ఒక కార్యకర్తగా మాకు అంతే గుర్తింపు ఉంటుంది. వీడు పవన్ కళ్యాణ్ అభిమానురాని ప్రజలు గుర్తించేది చిత్తశుద్ధితో కూడిన మా ప్రయాణం చూసి కానండి, మా పదవులు చూసి కానే కాదు. ఎమ్మెల్యే అయితే నాకు ఏమైనా కొత్త ఎడిషన్ ఏమైనా వస్తుందండి, ఎంపీ అయితే కొత్త ఎడిషన్ ఏమీ రాదండి. కార్యకర్త ఏందని మీరు ఇంట్రడక్షన్ చెప్పారు కదా, జనసేన కార్యకర్త, దట్ టైటిల్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, నాకు చాలా గర్వాన్ని ఇస్తుంది, నాకు ఆ టైటిల్ సరిపోద్దండి, నాకైతే ఏ కోరికలు లేవు. అధ్యక్షులు వారు ఏం చెప్తే ఈ మాట ఆంధ్రకారం మళ్ళీ నేను దాటిది లేదు. 2019 లిస్ట్ వస్తుందిగా, జనసేన లిస్ట్ అయితే వస్తుందిగా, ఇంకో నెల 2 నెలలు వస్తుందిగా, లిస్టులో పేరు లేనప్పుడు కూడా ఎంతైనా అవుతా కార్యకర్తలు పనిచేసుకుంటూ వెళ్తాం, కానీ అలకలో అసహనాలో ఉండే అభిమానం నాది కాదు, అటువంటి విధానం కాదు. అసలు పార్టీకే పనిచేద్దాను అని అన్న మౌనంగా ఏ సోషల్ మీడియా పోస్టులో పెట్టుకుంటా నా వ్యాపారం నేను చేసుకుని నా గత జీవితంలోకి మళ్ళీ వెళ్ళి సుఖంగా బతకగలిగేటువంటి పని, ఎంత చేసాం అంత చేసాం డప్పు కొట్టుకునేటువంటి లక్షణం మనకు లేదు, అటువంటి ఆలోచన మనకు లేదు. అండ్ బయట చాలామంది చెప్తున్నారు, సో పవన్ కళ్యాణ్ గారి తర్వాత జనసేన పార్టీలో ముఖ్యమైన వ్యక్తి దిలీప్ శంకర్ గారే, సో నెక్స్ట్ తప్పకుండా ఆయనకు పార్టీ టికెట్ ఇస్తుంది, సో పోటీ కూడా చేస్తారు అని చెప్పి. టికెట్లు ఇవన్నీ చిన్న విషయాలు అండి. సో ఒకవేళ పోటీ చేస్తే మీ భీమవరం నియోజకవర్గం నుంచే చేస్తారా? 200% నా తాత ముత్తాతల నుంచి 5 సంవత్సరాల నుంచి ఆడే ఉన్న వాళ్ళు ఇంకా చేస్తా ఉంటాం. మా ముత్తాత గారు శంకర్ భగవాన్ నాయుడు గారు ఆడే ఉన్నారు, మా తాతగారు శంకర్ సుబ్బారావు గారు ఆడే ఉన్నారు, మా నాన్నగారు శంకర్ శ్రీనివాస్ గారు, నేను, నా తల్లిదండ్రుల చుట్టుపక్కల గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం,
సొంగరక్షం, నాకు మా చుట్టుపక్కల ఊర్లో అన్నీ ఏలూరు నరసాపురం పుట్టింది పెరిగింది ఆడ కదండి. మనకి పోటీ అంటే ఏ రోజు భయం లేదండి, ఎలక్షన్ అంటే ఏ రోజు భయం లేదు మనకి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగానే కాదు. ఎక్కడైనా మన ప్రజల మనసులు చూరగొనాలా, ఎక్కడికెళ్ళినా మన వాళ్ళకి ఏం చేస్తామో చెప్పగలగాల, మనం చెప్పిన దానిమే పోరాడైనా మనం చేయగలగాల. ఇవాళ దాకా మన నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళి బొబ్బును వచ్చిన వాళ్ళు తప్ప ప్రజల తరఫున పోరాడినాడు ఎవడో లేడండి. అయినా వాళ్ళకు కూడా గతి మతి లేదు, ఇంకా మనకు వేరే ఛాయిస్ లేదు అన్నట్టుగా వాళ్ళకు కూడా ఓటేసుకుంటూ పోయినారు. అలా మనం నిజంగా బలంగా చేయగలుగుతారు, మనం నమ్మి అధినాయకుడిని నమ్మి మన భుజం మీద చేసి ఇప్పుడు మా పిల్లగాడు ఇంకో మీ దానికి నేను పంపిస్తున్నా గెలిపించండి అంటే ఇంకే ఉందండి. ఇంకా దానిలో అయ్యి సమస్య కదండి. సో ఇంతకుముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, అంటే పార్టీ ఆదేశిస్తేనే మీ సొంత నియోజకవర్గంలో కానివ్వండి పక్క నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారని కాదు, అది నా సొంతంగా చేసింది. సో ఇప్పుడు పార్టీ ఆదేశం లేకుండా పోటీ చేస్తే తప్పేంటి అంటున్నాను? చేయకూడదండి. ఎందుకు చేయకూడదంటే మనం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మాం, పార్టీ రెబల కింద మనం కంటెస్ట్ చేయడం అనేటువంటి సిద్ధాంతం నేను ఎప్పుడు అగెనిస్ట్గానే పోతానండి. ఎందుకంటే మా వయసులు ఎంత మేమెంత అండి, ఇప్పుడు నా 87 బాను, 31 32 ఇయర్స్ అండి. ఈ ఏజ్కి మన పబ్లిక్లీ మాదిరి ఎక్స్పోజర్ వచ్చిందండి. ఎవరి కారణం అండి, ఎవరు బిక్ష అండి? ఇది పవన్ కళ్యాణ్ గారు బిక్ష అండి. ఆయనకు తెలియదు నేను ఎంత పెద్ద మొగవండి, నేను ఎలక్షన్లో నుంచో పెట్టాలి లేదు, నన్ను ఆయన నుంచో పెట్టకపోగా లేలే నాకు నేనే మొగవండి అనేటువంటి ఊహలో రెబల్ కింద కంటెస్ట్ చేసి నా పార్టీకి వచ్చే ఓట్లు చేల్చడం వల్ల నేను పార్టీకి విశ్వాస ఘాతకుండా అవుతానా, విశ్వాస పాత్రుని అవుతానా? కొన్ని సందర్భాల్లో జస్టిఫికేషన్ ఉంటుందండి. ఎప్పుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద మనల్ని నియమించి ఈ నాలుగేళ్ళు నువ్వు పనిచేసుకోరా అని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద మన నాలుగేళ్ళు కన్స్ట్రక్టివ్గా పనిచేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎలక్షన్ ముందు బీఫామ్ ఇవ్వనప్పుడు కొన్ని అనివార్య కారణాల్లో మనం ఏదన్నా ఒకవేళ రెబల్ కంటెస్ట్ ఎందుకని చేసినావు అంటే దెర్ ఇస్ మీనింగ్. నన్ను ఏమి నియమించలేదే, నన్ను బేవారంలోనో ఉండిలోనో ఏలూరులోనో నువ్వు పనిచేసుకోవాలని అధ్యక్షులు వారు నాకు చెప్పలేదే, చెప్పకుండా నాకు నేనే పులుకుని చేసి ఇవాళ నాకు అక్కడ బోల్ క్యాడర్ వచ్చింది, బోల్ ఇమేజ్ వచ్చింది, నేను అసెంబ్లీకి వెళ్ళే తెరాలంటే నా కాంటెక్స్ట్ ఎంతసేపు కూడా ఎమ్మెల్యే అవడమే అనమాట. అధ్యక్షుడి మీద ప్రేమ, కుటుంబ మెగా కుటుంబ ప్రేమ ఇవన్నీ అబద్ధం అనమాట. మరి అంతే కదండి, ఒకటే నేను రెండు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కదా, ఒకదానికి కట్టుబడి ఉండాలి. నిజమైన అభిమానమా, నీట ముంచిన పాల ముంచిన ఆయన అని చెప్పి కాముగా అన్ని నోరు మూసి కూర్చో ఆయన తెలిసి ఎక్కడ పెట్టాలో? లేదు నేను గొప్ప నా భావంలో ఉన్నానా, కార్యకర్త చీయన్నా సిగ్గులేదు అనుకున్నానా, నేను రెబల్ కింద కంటెస్ట్ చేసి ఆయన టికెట్ అవ్వకపోతే నాకు నేనే మొగడం పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి? నాకు అలాంటి ఆలోచన లేదండి. నా తల్లిదండ్రులు అటువంటి పెంపకం నన్ను పెంచలేదు, నాకు అలాంటి ఆలోచన లేదు. ఆయన నిలబడమంటే నిలబడతా, ఆయన వద్దంటే ఆయన ఏ జోన్లో పనిచేయమంటే ఒరే వార్డుకి పనిచేయంటే వార్డుగా పనిచేస్తాను. సో ఎంతో అవగాహన అంటే కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు రాజకీయాల్లో, ఎంతో అవగాహన ఉన్నట్టు చాలా ఎంతో స్టార్టింగ్లో అంటే చాలా పరిణితిగా మాట్లాడుతుంటారు. సో ఇంత బాగా మాట్లాడే మీకు సో జనసేన పార్టీలో ఒక పదవి ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా? మా అధ్యక్షుడు తెలిసి ఎప్పుడు ఇవ్వాలండి, నేను బండి చాలా బాగా 8th క్లాస్ నుంచి తోలి ఉన్నాండి. మా అమ్మకి ఇంటర్మీడియట్ వచ్చినప్పుడే బండి కొని వచ్చింది. యా ఎందుకు కొనే వాళ్ళు ఎత్తులు అంటే పిల్లవాడు పడిపోతాడు అనుకుందంట, యాక్సిడెంట్ అవుతుంది అనుకుందండి. ఆవిడ కారణం నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి తోలడం వచ్చండి. ఇంజనీరింగ్ అయిపోయి నేను ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకున్నప్పుడు ఒక 3 లక్షలు కారు కొనుక్కున్నాంటే 1 లక్ష రూపాయలు పెట్టుకుని 2 లక్షలు ఇంటికి వెళ్ళి పంపించారు. అదే అప్పుడే ఎందుకు ఇచ్చాను, నాకు ఎప్పటి నుంచో కారు తోలడం వచ్చు కదా అంటే పెద్దలకు తెలిసిన మనకి ఎప్పుడే ఇవ్వాలో. నాకు నిజంగా పదం అనేటువంటిది ఇవాళ అంత అబ్స్టగిల్ అవుతుంది అనుకో, తల్లిదండ్రి తర్వాత నేను ఆ స్థానంలో పెట్టుకున్నటువంటి అధ్యక్షుడు తెలియదు ఎప్పుడు ఇవ్వాలో, ఆయన ఇస్తారు కదండి. పదం ఇవ్వలేదు కార్యకర్త అనేటువంటి పదవి పోతుందా? పోదు కదండి. ఆ కార్యకర్త అనేటువంటి నాకు ఎక్కడ అడ్లేవట్లేదు, నేను ఎక్కడ కొనలేదు వెళ్ళి ఫ్రీగా పనిచేసుకోగలుగుతున్నాను. ఎస్ 10 మంది అడిగినప్పుడు కొంచెం మనం మనసును వచ్చుకుంటాం, మనకి ఏదన్నా ఇస్తారు కదా అనుకుంటాం, ఆ పూటగా ఉంటుందండి అది. మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఉండదు, అది మర్చిపోతుంది అంతే. తల్లిదండ్రుల మీద అలకెంతసేపు ఉంటుందని ఈయన మీద అంతే. ఏదో ఎవడో 10 మంది అడిగినప్పుడు ఆ పూట ఏదో ఏంటి అలా అనుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.